తూర్పు గోదావరి జిల్లా ప్రజలను కరోనా కలవరపెడుతుంది. ప్రస్తుతం జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కి మరోసారి పరీక్షలు చేయగా వారిలో 6గురికి నెగటివ్ వచ్చింది. దీంతో వారిని హోమ్ క్వారంటైన్ కి తరలించామంటున్న జిల్లా సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఈ భయాందోళన గురించి పరిస్థితి కనబడుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు అయితే మాత్రం ఈ పాజిటివ్ కేసులు నమోదైంది. అలాగైతే ఈ నిన్న మొన్నట్లయితే మాత్రం 6 కేసులు అయితే మాత్రం డిశ్చార్జ్ అయినాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం ఈ కరోనా వైరస్ సంబంధించి అయితే మాత్రం ఈ మోబీ వ్యాన్లు అయితే మాత్రం అంటే జిల్లా వ్యాప్తంగా లక్ష కేసులతో ర్యాండమ్గా చేయమైతే రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. దానికి సంబంధించి కోవిడ్-19 సర్విలెన్స్ ఆఫీసర్ గారు మల్లికార్జున్ గారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ మోబీ వ్యాన్లు తిరుగుతున్నాయి, అంటే ఈ మోబీ వ్యాన్ సంబంధించిన టెస్టులు మీరు ఏ రకంగా చేస్తున్నారు సార్? నమస్తే అండి, నేను డాక్టర్ మల్లిక్. నేను డిస్ట్రిక్ట్ సర్విలెన్స్ ఆఫీసర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ప్రస్తుతానికి మనకి డిఫరెంట్ లెవెల్లో శాంప్లింగ్స్ చేస్తున్నాము. ఫస్ట్ కంటైన్మెంట్ జోన్స్ అంటాము, ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ వచ్చాయో కంటైన్మెంట్, దాని చుట్టూ ఒక 3 కిలోమీటర్లు రిస్ట్రిక్షన్ చేసి దాన్ని కంటైన్మెంట్ జోన్ అంటాము. కంటైన్మెంట్ జోన్లో మనము శాంపిల్స్ టెస్టింగ్స్ చేయడం జరుగుతుంది. పేషెంట్ తాలూకు పేషెంట్ ప్రైమరీ కాంటాక్ట్స్ అంటాము, పేషెంట్ యొక్క కుటుంబ సభ్యుల్ని ప్రైమరీ కాంటాక్ట్స్ అంటాము. అలా కాకుండా ఈ ప్రైమరీ కాంటాక్ట్ పేషెంట్ కుటుంబ సభ్యులు ఇతరులు ఎవరితో మసులుతారో వాళ్ళని సెకండరీ కాంటాక్ట్స్ అంటాం. ఇప్పటిదాకా మనకు పాజిటివ్ వచ్చిన కేసెస్లో ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే పేషెంట్ తాలూకు కుటుంబ సభ్యులు 2-3 చోట్ల మనకి పాజిటివ్ రావడం జరిగింది. ఇతర కాంటాక్ట్స్లో ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్ కానీ ఎక్కడా మనకి పాజిటివ్ అన్న విషయం రాలేదు. అంటే స్ప్రెడ్ ఆఫ్ ద డిజీజ్ ఎలా ఉంది, సొసైటీలో అంతర్లీనంగా ఎలా ఉన్నదని కలెక్టర్ గారు రకరకాలుగా మార్నింగ్ ఈవినింగ్ ఒక రకంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. దాని ప్రకారం మనం మార్నింగ్ డే అంతా టెస్ట్ చేసుకుని వెళ్తాము. తర్వాత నైట్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇవాళ చేసిన ప్రోగ్రామ్ అంటే ప్లాన్ సక్సెస్ ఆర్ నాట్ అనేది చూసుకుని సార్ డైలీ మనకి మారుస్తూ ఉన్నారు. మనం ఈ పద్ధతిలో చేస్తూ ఉండగా మనకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం మొదట్లో కరోనా సర్వే చేసాం, హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ సర్వే చేసాం. తర్వాత కొంతమంది ఫారెన్ రిటర్న్స్ వచ్చారు. వీళ్ళల్లో సిమ్టమాటిక్స్ మనకి మన జిల్లాలో 2400 మందిని మనం నోటీస్ చేయడం జరిగింది. దాంట్లో అయినా పాజిటివ్స్ ఉన్నాయేమో చూడమని చెప్పారు. సో దాంట్లో భాగంగా ఇవాళ మొదటి రోజు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తుని మున్సిపల్ కార్పొరేషన్స్లో మనం శాంపిల్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కలిపి మనకి 4 మున్సిపాలిటీలు కలిపి మనకి 721 శాంపిల్స్ తీయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి మొబైల్ టీమ్స్ డిఫరెంట్ ఏరియాస్లో ఫిక్స్డ్గా ఉన్నాయి. ఒక కార్పొరేషన్లోకి ఎక్కువ టీమ్స్ తీసుకురావడం, పబ్లిక్ని దగ్గరికి తీసుకుని రావడం, ఇదంతా కూడా కొంచెము టైం టేకింగ్ ప్రొసీజర్. ఆ ప్రాసెస్లోనే మనం ఇక్కడ ఇవాళ రోజున కాకినాడలో 3 చోట్ల స్టార్ట్ అయింది శాంపిల్ కలెక్షన్. అందులో ఒకటి మనకి ఇది కమ్యూనిటీ హాల్ రేచర్లపేటలో శాంపిల్ టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడికి మనకి టీమ్ డాక్టర్ ప్రశాంత్ గారు, డాక్టర్ కరీముల్లా గారు శాంపిల్స్ తీస్తారు. ఈ శాంపిల్స్ తీసిన తర్వాత మనం చేసేది ఏంటంటే, మామూలుగా టెస్టింగ్ 3 రకాలుగా జరుగుద్ది. ఒకటి పీసీఆర్ టెస్టింగ్ అంటాము, దాంట్లోనే పీసీఆర్ అనే శాంపుల్ పోలింగ్ అని ఒక రకము, ట్రూనాట్ అని ఒక రకం. ట్రూనాట్ అనేది మనకి ఒక మిషన్కి 2 టెస్టులు జరుగుతాయి, ఒక్కొక్క గంటలో రిజల్ట్ వచ్చేస్తుంది. వేరేజ్ పీసీఆర్ టెస్టింగ్ అనేది ఒక 5-6 గంటలు పడుతుంది. సో కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇవాళ రేపు తీసే కలెక్షన్స్ అన్నీ కూడా ట్రూనాట్ మిషన్స్ మనకి జిల్లాలో పాతికున్నాయి. ఒక్కొక్కటి గంటకు 2 చేస్తే కనుక రోజుకి మనం ఒక 400-500 శాంపుల్స్ టెస్ట్ చేయగలుగుతాం. మిగతావి పీసీఆర్కి పంపిస్తాము, అంటే మన మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ ఆర్ఎంసీకి. సో మనకి ప్రథమంగా ఇవాళ రోజునన్నీ కూడా ఇండివిజువల్ శాంపిల్స్ ట్రూనాట్ మిషన్కి పంపించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంబంధించి అంటే ఇప్పుడు 721 కేసు అన్నారండి, అంటే 721 కేసులు సంబంధించి అంటే టోటల్ ఇప్పుడు రిజల్ట్ 721 కేసులు రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇవాళ చేసిన టెస్ట్లు మనం ఎన్ని తీయగలుగుతామన్నది మనకి పని మొదలెట్టిన తర్వాత 2 గంటకి 2 శాంపుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ కన్సల్టేట్ చేసి మనం ఎంత శాంపుల్ పంపించగలము అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవాళ కొంచెం దీని గురించినే హౌ టు కలెక్ట్, హౌ టు అప్లోడ్, ఇవన్నీ కూడా ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ కంక్లూడ్ అయ్యింది. దాని మూలంగా ఫస్ట్ డే మనకి శాంపుల్ కలెక్షన్ లేట్ అయ్యింది. రేపటి నుంచి పొద్దున్నే మనం 8 గంటలకు పెట్టేసుకుంటే మన టార్గెట్ మధ్యాహ్నం 12-12 గంటలకల్లా పూర్తి చేసేస్తే సాయంకాలం 6-7 గంటలకల్లా మనకి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేయడం జరుగుతుంది. ఈ ట్రూనాట్ టెస్ట్ అనేది పూర్తిగా 100కి 100 కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదు, 100కి 75 కన్ఫర్మేటివ్. ట్రూనాట్ టెస్ట్లో నెగిటివ్ వస్తే ఇంకా టెస్ట్ మళ్ళీ చేయడం జరగదు. పాజిటివ్ వచ్చిన టెస్ట్కి మటుకు మళ్ళీ మనం మైక్రోబయాలజీ ఆర్ఎంసీ ల్యాబ్ పంపించి పీసీఆర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జిల్లాలో వచ్చిన పాజిటివ్ కేసులు అన్నీ కూడా పీసీఆర్ టెస్ట్లో కన్ఫర్మ్ చేసి పాజిటివ్గా వచ్చినాయి. దాంట్లో కొంతమందిని మనం ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా డిశ్చార్జ్ చేసేసాము. సో మనకి దీంట్లో ట్రూనాట్లో ఏమైనా డౌట్ పాజిటివ్ వస్తే కనుక దాన్ని అనౌన్స్ చేయకుండా పీసీఆర్ టెస్ట్లో కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది.
మొత్తం మీద చూస్తే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ పాజిటివ్ కేసులు ఏవైతే వచ్చినాయో దాని సంబంధించి ఈ రెడ్ జోన్లకు సంబంధించి సార్ ఆ సర్కిల్ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైతే ఉన్నారో వారిని అయితే మాత్రం ఈ యొక్క టెస్టులు అయితే చేస్తాం. టోటల్గా అయితే 2021 మంది అయితే మాత్రం టోటల్గా అంటే దీనికి సంబంధించి అంటే ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ మీద కానీ లేకపోతే వీళ్ళు చుట్టాలు కానీ లేకపోతే బంధువులు కానీ ఈ యొక్క టెస్టులు అయితే మాత్రం మేము చేస్తాం. అలాగే జిల్లా వ్యాప్తంగా రోజుకి 721 కేసులు అయితే మాత్రం ఈ యొక్క కేసులు అయితే మేము చేస్తాము. అంటే వచ్చిన కేసులను బట్టి అంటే వారు వచ్చిన రిపోర్ట్స్ బట్టి పాజిటివ్ అయితే మాత్రం మళ్ళీ సెకండ్ రిపోర్ట్ కూడా బేస్ చేసి దాన్ని పాజిటివ్గా నిర్ధారిద్దాం అని చెప్పి ఇక్కడ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది కొన్ని పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, కాకినాడ.